హలో ఫ్రెండ్స్ ఏజెంట్ సినిమా రిలీజ్ అయింది సినిమాకి దాదాపు ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చేసి అటు ఇటుగా కోటిన్నర దాకా వసూలు చేసింది అనమాట ఆ తర్వాత ఆ సినిమా గ్రాఫ్ చాలా అంటే చాలా తగ్గిపోయింది కనీసం డెబ్బై లక్షలు కూడా వసూలు చేయలేకపోయింది మిగిలిన మూడు షోలు కలిపి ఇంకా రోజు చూసుకున్నట్లయితే అసలు బుకింగ్స్ లో అంట థియేటర్లో ఎవరు కూడా కనపడట్లేదు ఆ సినిమా తీసేసి అక్కడక్కడ విరూపాక్ష సినిమా ఇస్తున్నారు ఇంకా పాత సినిమాలు ఇస్తున్నారు అనేటటువంటిది అయితే నడుస్తుంది అనమాట అసలు ఏజెంట్ సినిమా హైప్ తో వచ్చింది ఎందుకు ఫ్లాప్ అయింది అనేటటువంటి బిగ్ రీజన్స్ అయితే రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదం మనం మాట్లాడుకోవాల్సింది సినిమా గల కారణం హైప్ అనమాట హైప్ ఏదైతే ఉందో అది సినిమా హిట్ అవ్వడానికి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే బిల్డింగ్ మీద నుండి స్టంట్ చేశాడు అనమాట తాడు కట్టుకుని దూకాడు అప్పుడు అందరూ కూడా తనని విమర్శించారు విమర్శించినప్పటికీ మూవీకి ఏదో ఒక విధంగా పబ్లిసిటీ వచ్చింది కదా అని చెప్పి సైలెంట్ గా ఉన్నాడు ఆ యొక్క విమర్శన తిప్పైతే కొట్టలేదు అనమాట అండ్ సిసిఆర్ తను చాలా అంటే చాలా బాగా ఆడాడు ఆడినప్పుడు మంచి పేరు కూడా వచ్చింది రావడం సాంగ్ లాంటివి చేశాడు అనమాట అప్పటికి కూడా సాంగ్స్ బాగా బాబు అని చెప్పి ఆడియన్స్ చెప్తూనే ఉన్నారు అయినా కానీ అఖిల్ దాన్ని హైప్ క్రియేట్ చేసుకుంటూ ఆ బాడీ చూసుకున్నా టీజర్లు చాలా అంటే చాలా బాగున్నాయి అది కాక హిప్ ఇంకా పెద్ద హైప్ ఏంటంటే ధ్రువకి మరియు ఈ సినిమాకి లింక్ ఉన్నట్టు లాస్ట్ లో మన రామ్ చరణ్ గారు వచ్చి ఏజెంట్ ఎక్కడున్నావు అనేటటువంటి హైప్ క్రియేట్ చేశారు అనమాట ఈ విధమైనటువంటి హైప్ తో వచ్చినటువంటి సినిమా కొద్దిగా బాగుపోతేనే బెడిసి కొట్టింది అట్లాంటిది ఇంత దరిద్రంగా ఉంటే ఎట్టా హిట్ అయితే చెప్పండి ఒకసారి అండ్ ఈ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ ఇప్పుడు త్రీ ఇప్పుడు మధ్య జరిగేటటువంటి చూపించారు అనమాట మమ్ముట్టి గారు విలన్ మరియు హీరో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగేటటువంటి స్టోరీ అన్నారు అసలు మనకు ఆ ఫీలింగ్ రావాలి కదా నిజంగానే వీళ్ళు ముగ్గురు ఒకళ్ళకి మించినటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళు ముగ్గురు మధ్య జరిగేటటువంటి స్టోరీ కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్ రావాలి అనేట అసలు ఆ విలన్ గాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతుండో ఏ మాత్రం అర్థం కాదు అసలు వాడు ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తుండు ఏదో చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాడు కానీ చేసేది ఏంటి వాడు పీకిందే అనేటటువంటి అర్థం కాదు నాకు సినిమాలో నచ్చింది ఏంటంటే మమ్ముట్టి గారికి మరియు విలన్ గారు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది అసలు అన్నమాట మమ్ముడి గారు నుండి ఆర్డర్ చేస్తారంటే ఆ ఏజెంట్ లో ఆయన మాట వినాలంట ఆయన కావాలంటే ఆయన కావాలంటే సచిపోవాలంటే మనోడు పై నుండి అంత చక్రం అన్నమాట దాంట్లో మన అఖిల్ దిగుతున్నా అనమాట సో అఖిల్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకోవాలంటే అఖిల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అనేటువంటి వ్యక్తి తన మైండ్ అయినా తన హ్యాకింగ్ అయినా అంతా కూడా చాలా అంటే చాలా బాగా వాడుతుడు కానీ నువ్వు స్పై అవ్వాలనుకుంటాను స్పై అవ్వాల్సినటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి స్పై అవ్వాలి కానీ మధ్యలో ఏం ఎందుకు గిరికావు అనేటటువంటి అర్థం కాలేదు అనమాట ఇప్పుడు ఒక వర్క్ చేయాలంటే మనం త్యాగం చేయాలన్నమాట కానీ అఖిల్ ఇందులో ఏ మాత్రం కూడా త్యాగం చేయడం ఏ కూడా సాటిఫై చేయడు నాకు పలానా ప్లేస్ లో పై పలానా జాబ్ ఇస్తేనే నేను చేస్తా అని చెప్పి తను రాస్తూ ఉంటాడు అనమాట దాని వల్ల తను రిజెక్ట్ చేశారు ఇప్పుడు మన లయర్ సినిమాలో చూసుకున్నట్లయితే క్రాస్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్ అని చెప్పి మాటకి ముందు మాటకి వెనక మనల్ని సాగుట్టారు అనమాట అదేవిధంగా ఇందులో వైల్డ్ సాలే వైల్డ్ సాలే ఎందుకు వైల్డ్ సాలే నువ్వు ఏ విధంగా అయినరా వైల్డ్ సాలే అనేటటువంటిది నాకైతే కాలేదు సో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ అందరినీ కూడా వదిలేసి మన మమ్ముట్టి గారు మన ని సెలెక్ట్ చేసుకుంటారు అసలు అకీల్ని నువ్వు అప్పుడు రిజెక్ట్ చేశావు మరి ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసావు అనేటటువంటి దాని మీద అసలే క్లారిటీ ఇవ్వలేదు అనమాట ముఖ్యంగా సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ముందు సాంగ్స్ షూటింగ్ తీసి అవతడసారు ఆ తర్వాత సినిమా తీశారు అండ్ మధ్య మధ్య ఒక సీన్ యాడ్ చేసి ఆ తర్వాత సాంగ్ యాడ్ ప్రయత్నం చేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది కానీ సాంగ్ వస్తే సాంగ్ వస్తుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే మనం కలగలేదనమాట అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకోవాలి హీరోయిన్ వెళ్ళి హీరో గెలుగుతుడు గెలికిన తర్వాత మమ్ముట్టి గారు నువ్వు నీ ఫ్రెండ్ వదిలేసి పోయి వాడు ఎవరితో చేతులు కలిపి అంటాడు వాళ్ళు ఎవరితో చేతులు కలిపిన తర్వాత మన వాడిని చంపాల్సినటువంటి సిచువేషన్ అఖిల్కి వస్తుంది అనమాట మరి వాడిని ఎందుకు చంపారు అంటే హీరోయిన్ కోసం చంపినా అని చెప్తాడు ఏంది భయ ఏమన్నా మైండ్ పెట్టి డైరెక్టర్ సినిమా తీశాడా అనేటటువంటి నాకైతే అర్థం కాలేదు ముఖ్యంగా బ్రేకప్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి హీరోయిన్ దగ్గరకెళ్ళి హీరో ఏం చెప్తున్నారంటే నువ్వు నన్ను కొట్టాలనిపించినప్పుడు కొట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టు నువ్వు ఎక్కడ ఉండవు చెప్పు నేను అక్కడికి వచ్చి మరి తింటా అని చెప్పి ఎమోషన్ దగ్గర వేసేటటువంటి ప్రయత్నం చేసిండు మనకైతే ఏ మాత్రం కూడా ఎమోషన్ కనెక్ట్ కావాలి ఎమోషన్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎమోషన్స్ ఇన్ లేదన్నమాట చాలా అంటే చాలా దరిద్రంగా తీసేటటువంటి ప్రయత్నాలు చేశారు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే కుప్పలాది రీజన్స్ ఉన్నాయి క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి విలన్ గాడు మరియు హీరో నేనే బెస్ట్ నేనే బెస్ట్ అని చెప్పి కొట్టుకుంటాను అనమాట విలన్ ఎలా బెస్ట్ అవుతుంది హీరోని కథ ఎప్పటికైనా బెస్ట్ అయ్యేది అనేటటువంటిది చూపించారనమాట లాస్ట్లో యొక్క మిషన్ నొక్కడం ఏందో ఒక బటన్ నొక్కుతా ఆ బాంబులన్నీ ఆగిపోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు థియేటర్లో కూర్చున్న పరిస్థితి ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకటే అనమాట ఎందుకు వచ్చాము సినిమాకి ఏందిరా మాకు టార్చర్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది ఒక్క మొక్కలో రివ్యూస్ అందరూ ఏం చెప్తున్నారు అంటే దయచేసి సినిమాకి వెళ్ళమాకండి అనేటటువంటి చెప్తున్నారు అనమాట మన అఖిల్లి చాలా సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు దేనికి కూడా వెళ్ళకూడదు అని చెప్పి దేనికి చెప్పాల కానీ ఏజర్ సినిమాకి చెప్తున్నారు అనమాట ఆ సురేందర్ రెడ్డి గారి సినిమా లాగా ఆ అఖిల్ సినిమా లాగా ఎక్కడ కూడా మనకు కనిపించలేదు హిప్ హాప్ తమిజా గారి సాంగ్స్ అంటే మినిమమ్ ఒక్కొక్క సాంగ్ ఒక డైమండ్ కానీ ఈ సినిమాలో ఒక్కొక్క సాంగ్ ఒక రాడ్ చెప్పొచ్చు ఇంకా మాట్లాడుకుంటూ పోతే పోతేలా సినిమా హిట్ అయ్యేది ఎందుకు అనేటువంటి రీజన్స్ రావు కానీ ఫ్లాప్ అవ్వడానికి బొచ్చు అని చెప్పిన ఆ ఫీలింగ్ ఈ కారణాల వల్ల ఈ సినిమా అట్టల్ ఫాక్ వచ్చింది అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ విధమైనటువంటి రాడ్ సినిమాలు బంద్ చేసి అఖిల్ వెళ్ళి మంచిగా క్రికెట్ ఆడితే ఎంకరేజ్ చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు ఆ గన్ను వదిలేసి బ్యాట్ పట్టుకొని చెప్పి అందరూ కూడా అఖిల్ని ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు అనమాట మనోడు అండర్ గ్రౌండ్ కెలిపి ఎప్పటిలో బయటికి రాడు ఎల్లుండి మన ఈ అనమాట మన నాగచైతన్య కస్టడీ సినిమాతో తను ఎంత పెట్టి హిట్ కొడుతుందో చూడండి తనకు మూవీస్ మీద డెడికేషన్ ఉంది స్టోరీ పట్ల అవగాహన ఉంది కానీ మన అఖిల్ కదే లేదు అనమాట బాడీ పెంచిన పెంచుడు నటించినట్టు నటించుడు ముద్ర పెట్టడం ముద్దు పెట్టడం డాన్స్ డాన్ చేసాను అంత మంచి అకిల్ చేసింది లేదు లేదని చెప్పి ఈ సినిమాలో అందరూ ఫీలింగ్ అనమాట అది ఫ్రెండ్స్ సినిమా ఫ్లాప్ అవడానికి పెద్ద పెద్ద రీజన్స్ మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది చెప్పండి వీడియో లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం జై హింద్ ఉంటా